Hello everyone, this is your Lekkala Master Haragopal. This video is quadratic equation chapter lo the most important and interesting topic aina nature of roots gurinchi discuss cheyabothunnam. Asalu nature of roots ante enti ani doubt ravachu. Oka quadratic equation teeskunte manaki already telisindi every quadratic equation ki two roots untayani. Aa two roots ela untayi annadi roots kanukokunda cheppagalagadame నేచర్ ఆఫ్ రూట్స్ అనే కాన్సెప్ట్ యొక్క స్పెషాలిటీ. అసలు ఎలా ఉంటాయనే క్వశ్చన్ ఎందుకు వచ్చిందో మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఒక 3 డిఫరెంట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఈ మూడు డిఫరెంట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేయాల్సి వస్తే మనకి ఆల్రెడీ తెలిసిన 3 డిఫరెంట్ మెథడ్స్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్, క్వాడ్రాటిక్ ఫార్ములా ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. సో మోస్ట్ కంఫర్టబుల్ గా అందరూ ఫాలో అయ్యే ఫస్ట్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఫస్ట్ ట్రై చేస్తున్నాను. సో దీన్ని సాల్వ్ చేస్తే లేదంటే దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే 4 వస్తుంది, 4 ఫ్యాక్టరైజ్ చేస్తే 2 అండ్ 2 కి మ్యాచ్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2x ప్లస్ 4 తీసుకుని ఫ్యాక్టరైజ్ చేస్తే నాకు ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇస్ ఈక్వల్స్ టు 0 అని వచ్చింది. సో ఈక్వల్ చేస్తే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2, 2 ఆర్ ద రూట్స్ అని వచ్చింది. రెండు రూట్స్ కనబడుతున్నా, రెండు ఈక్వల్ గా కనబడుతున్నాయి, 5. ఇప్పుడు ఇక్కడ కొద్దాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసే ఫస్ట్ ట్రై చేస్తున్నాను. సో నాకు 2 అండ్ 3 కి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 6 ఇస్ ఈక్వల్స్ టు 0 అని ఫ్యాక్టరైజ్ చేస్తే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇస్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 2 మైనస్ 3 అని 2 డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ 2 ఈక్వల్ వాల్యూస్ వచ్చాయి. ఇక్కడికి వస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 10 ఇస్ ఈక్వల్స్ టు 0 దగ్గరకు వచ్చి నేను 10 ని పక్కన తీసుకుని ఫ్యాక్టరైజ్ చేస్తే ఎలా చేసినా 5 వచ్చే ఛాన్స్ రావడం లేదు. సో దట్ నాకు వేరే ఆల్టర్నేట్ మెథడ్స్ రెండు ఉన్నాయి, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్, క్వాడ్రాటిక్ ఫార్ములా. సో నేను చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేది క్వాడ్రాటిక్ ఫార్ములా కాబట్టి క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఏ ఇస్ ఈక్వల్స్ టు 1 అవుతుంది, బి ఇస్ ఈక్వల్స్ టు 5 అవుతుంది, సి ఇస్ ఈక్వల్స్ టు 10 అవుతుంది. క్వాడ్రాటిక్ ఫార్ములా ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ డివైడెడ్ బై 2a. దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 10 అవుతుంది హోల్ డివైడెడ్ బై 2. సో మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ లోపల చూడండి 25 మైనస్ 40 వస్తుంది. చాలా మంది హడావిడిగా దీన్ని 15 అని రాసేస్తారు. 25 అనేది స్మాల్ నెంబర్, 40 అనేది బిగ్గర్ నెంబర్. సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 15 అవుతుంది. సో మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 15 హోల్ డివైడెడ్ బై 2 అని వస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్క్వేర్ రూట్ లోపల ఒకవేళ మనకి ఇచ్చిన నెంబర్ పాజిటివ్ ఇంటీజర్స్ అయినా డెసిమల్స్ అయినా ఫ్రాక్షన్స్ అయినా ఎలా కనుక్కుంటాము అన్నది మనం ఆల్రెడీ 8th క్లాస్ లోనే స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అనే చాప్టర్ లో విన్నాం. బట్ నెగిటివ్ వాల్యూ వస్తే అసలు ఎలా కనుక్కోవాలని మనకి ఎక్కడ ప్రస్తావించబడలేదు. మీకు ఖచ్చితంగా ఈ సందర్భంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లేదా నేర్చుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ ఇంటీజర్ కనుక వస్తే లేదా నెగిటివ్ రియల్ నెంబర్ కనుక వస్తే ఆ ఎంటైర్ వాల్యూని అసలు రియల్ నెంబర్ గా మనం కన్సిడర్ చేయము. దాన్ని ఇమాజినరీ నెంబర్ అని, కాంప్లెక్స్ నెంబర్ అని ఫర్దర్ క్లాసెస్ లో ఇంటర్మీడియట్ లెవెల్ లో దీని గురించి చదువుతారు. సో ఎప్పుడైతే మనం క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేస్తూ స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే వెంటనే ప్రాసెస్ అక్కడికి ఆపేసి మనం ఏం రాస్తాము, ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి అసలు రియల్ రూట్స్ ఏ లేవు అని చెప్తాము. సింపుల్ గా నో రియల్ రూట్స్ అని చెప్తాము. మీరు ఒక్కసారి ఈ మూడు కేసెస్ లో వచ్చిన రూట్స్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 and 2 అనేది రియల్ నెంబర్స్ అండ్ ఈక్వల్ గా వచ్చాయి. సో దీని ఏమైనా రాయొచ్చు మనం, రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అని రాయొచ్చు. ఇక్కడ -2 -3 వచ్చాయి. -2 -3 అనేది రెండు రియల్ నెంబర్స్ ఏ కాకపోతే అన్ఈక్వల్ వాల్యూస్ కాబట్టి రియల్ అండ్ అన్ఈక్వల్ వాల్యూస్ అని రాస్తాం లేదా రూట్స్ అని రాస్తాం. ఇక్కడ స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇది రియల్ నెంబర్ కాదు కాబట్టి సింపుల్ గా నో రియల్ రూట్స్ అని చెప్తాం. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే ఉంటే రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉండొచ్చు లేదా రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అంటాం లేదా అన్ఈక్వల్ రూట్స్ అంటాం. అసలు రూట్స్ ఉండకపోవచ్చు, ఐ మీన్ రియల్ రూట్స్ లో ఉండకపోవచ్చు. అసలు మనం ఎలా చెప్తాము అసలు సాల్వ్ చేయకుండా అంటే మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా ఏదైతే ఉందో, కాసేపు ఇదంతా ఎరేజ్ చేస్తున్నాను, క్వాడ్రాటిక్ ఫార్ములా ఏదైతే ఉందో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ డివైడెడ్ బై 2a అనే ఫార్ములా ఏదైతే ఉందో స్క్వేర్ రూట్ లోపల కనబడుతున్న ఈ బి స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్ అని పిలుస్తాం, తెలుగులో అయితే విచక్షణి అని పిలుస్తాం. ఈ పర్టికులర్ వాల్యూనే మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రియల్ రూట్స్ ఉండాలా
రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉండాలా, రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ ఉండాలా, అసలు రియల్ రూట్స్ ఉండకూడదా అనేది డిసైడ్ చేస్తుంది. సో ఈ ఎంటైర్ ఫార్ములాలో ద మోస్ట్ పవర్ఫుల్ పార్ట్ ఈ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసే. దీన్నే కొన్నిసార్లు మనం క్యాపిటల్ డి తోనూ లేదంటే ఈ డెల్టా సింబల్తోనూ రిఫరెన్స్ చేస్తూ ఉంటాను. అసలు మరి ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఈ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ ని మనం క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తే, మీరు ఒకసారి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టెన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో, ఈ మూడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ని క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేస్తున్నాను ఇక్కడ. సో మీకు చూస్తే ఇంతకుముందు వచ్చిన రూట్స్ ఏ వచ్చి, మీరు ఒక్కసారి ఈ పర్టికులర్ కేస్ లో స్క్వేర్ రూట్ లోపల ఉండే వాల్యూ చూస్తే జీరో అయింది, ఇక్కడ మాత్రం జీరో లేదు, పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ అసలు నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో వాట్ డస్ ఇట్ మీన్? బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అనేది జీరో అయితే రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వస్తాయి. బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అనేది జీరో కంటే ఎక్కువ ఉంటే, నెగిటివ్ వాల్యూ కాకుండా జీరో కంటే ఎక్కువ ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా కాకపోయినా మనకి రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వస్తాయి. బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అనేది నెగిటివ్ వాల్యూ అయితే, అంటే జీరో కంటే తక్కువ ఉంటే అసలు రూట్స్ ఉండవు, లేదంటే రియల్ నంబర్స్ లో రూట్స్ ఉండవు చెప్తాం, నో రియల్ రూట్స్ అని చెప్తాం. సో కాసేపు ఇదంతా ఎరేసేసేసి, సో క్లియర్ గా రాస్తున్నాను, బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ జీరో అయితే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉంటాయి. బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ గ్రేటర్ దాన్ జీరో అయితే రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి. బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అనేది లెస్ దాన్ జీరో ఉంటే నో రియల్ రూట్స్ ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, దీన్నే మనం నేచర్ ఆఫ్ రూట్స్ అని పిలుస్తాం. ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమాత్రము సాల్వ్ చేయకుండా, అంటే రూట్స్ కనుక్కోకుండా వాటి రూట్స్ ఎలా వస్తాయి అని చెప్పడమే ఈ ఎంటైర్ కాన్సెప్ట్ యొక్క స్పెషాలిటీ. సో దీన్ని ఇలాగే పెట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఇంతకు ముందు తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో అని వచ్చింది. కంపేర్ చేస్తే జనరల్ ఫామ్ తో కంపేర్ చేస్తే ఏ ఇస్ ఈక్వల్స్ టు వన్, బి ఇస్ ఈక్వల్స్ టు ఫోర్, సి ఇస్ ఈక్వల్స్ టు ఫోర్. బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ క్యాలిక్యులేట్ చేయండి, బి స్క్వేర్ ఫోర్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ జీరో అయింది. ఎప్పుడైతే డిస్క్రిమినెంట్ జీరో అయిందో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి అకార్డింగ్ టు ద కండిషన్స్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అని రాసేయచ్చు. సో ఇక్కడ నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇస్ ఈక్వల్స్ టు జీరో తీసుకుని ఏ బిసి వాల్యూస్ రాసుకుంటున్నాను, ఏ ఇస్ ఈక్వల్స్ టు వన్, బి ఇస్ ఈక్వల్స్ టు ఫైవ్, సి ఇస్ ఈక్వల్స్ టు సిక్స్. బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి ఫైవ్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ సిక్స్ ఇంటూ వన్, సో ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫోర్ వన్ అయింది. వన్ అనేది గ్రేటర్ దాన్ జీరో కాబట్టి అకార్డింగ్ టు ద కండిషన్స్ కాబట్టి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ ఉన్నట్లు. అలాగే థర్డ్ వన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టెన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏ ఇజ్ ఈక్వల్స్ టు వన్, బి ఇజ్ ఈక్వల్స్ టు ఫైవ్, సి ఇజ్ ఈక్వల్స్ టు టెన్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చూస్తే మైనస్ ఫిఫ్టీన్ వచ్చింది. సో ఎప్పుడైతే డిస్క్రిమినెంట్ వాల్యూ, విచక్షణ వాల్యూ నెగిటివ్ వస్తుందో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రియల్ రూట్స్ ఉండవు, అదే ఇక్కడ రాస్తాను. సో మై డియర్ చిల్డ్రన్, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలని ఇంతకుముందు వరకు డిస్కస్ చేసాం. అసలు సాల్వ్ చేయకుండా కేవలం బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ వాల్యూ కనుక్కొని అసలు రూట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం పర్ఫెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మీరు వన్ ఆర్ టూ మార్క్స్ ని ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్వశ్చన్. స్క్రీన్ మీద మీకు నేను ఒక 15 ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మీరు కేవలం డిస్క్రిమినెంట్ క్యాలిక్యులేట్ చేసి రూట్స్ ఎలా ఉంటాయని మాత్రమే ప్రాక్టీస్ చేయండి. సో హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మీట్ అవుతాం. అంతేవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.